మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతూ అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉన్న సీరియల్ కస్తూరి. ఈ సీరియల్లో కస్తూరికి తల్లిగా నటిస్తున్న రజని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో సీరియల్స్లో నటించి తన అందంతో చక్కటి నటనతో మంచి నటిగా పేరు పొందిన వర్ష రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. వర్ష అసలు పేరు మాధవి. నువ్వే కావాలి సినిమాలో వర్ష క్యారెక్టర్లో నటించటంతో మాధవి పేరు కాస్త వర్షగా చేంజ్ అయ్యింది. వర్ష పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. తండ్రి ప్రోత్సాహంతో 6th క్లాస్ చదువుతున్న టైంలోనే వర్ష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చదువు విషయానికి వస్తే వర్ష డిగ్రీని కంప్లీట్ చేసింది. 1997 పంజరన్ సినిమాతో వర్ష మొదటిసారిగా వెండితెరకి పరిచయమైంది. ఇంకా పలు సినిమాల్లో హీరోకి చెల్లెలుగా హీరోయిన్కి ఫ్రెండ్గా నటించి ప్రేక్షకుల్ని తన నటనతో ఎంతగానో మెప్పించింది. వర్ష నటించిన మూవీస్ విషయానికి వస్తే ఖైదీ గారు, సుస్వాగతం, గిలికజ్జాలు, నువ్వే కావాలి, సూర్యవంశం, కన్యాదానం, తమ్ముడు, వాసు ఇలా 30 సినిమాల వరకు వర్ష నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును పొందింది. సినిమాల్లోనే కాదు సీరియల్స్లో కూడా వర్ష నటించారు. కురుక్షేత్రం, మిస్సమ్మ, తొలి ప్రేమ, మనసు మమత, సుందరకాండ, అత్తారింటికి దారేది, మట్టిగాజులు సీరియల్స్లో వర్ష నటించింది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్లో ఐశ్వర్యకి తల్లిగా వర్ష రజనీ పాత్రలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక పర్సనల్ విషయానికి వస్తే వర్షకి మ్యారేజ్ అయ్యింది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సరే ఫ్రెండ్స్, మీకు కనుక కస్తూరి సీరియల్లో రజనీ యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో రజనీ మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.